సినిమాలోని ఇంకొక ఆర్ద్రమైనటువంటి సాంగ్ని చూశాము ఈ పాటని రాసినటువంటి కరుణాకర్ అడిగిరాల లిరిక్ రైటర్ ఈ సినిమాలోని ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ చాలా రాశారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఈయన ఈ రోజుల్లో ధమరుకం ప్రేమ కథా చిత్రం చావు కబురు చల్లగా ఇలా చాలా సినిమాల్లో పాటలు రాసినప్పటికీ ఇందులోని పాటలు చాలా విభిన్నంగా ఉన్నాయి

హలో ఎవ్రిబడి దిస్ ఇస్ కరుణాకర్ అడిగర్లా లిరిసిస్ట్ ఆఫ్ దిస్ మూవీ సో ఇందులో అన్ని పాటలు రాసే అవకాశం నాకు దక్కింది అవకాశం దక్కింది అనే దానికన్నా రేవంత్ కోరకుండా నాకు ఈ అవకాశం ఇచ్చారు యాక్చువల్గా ఈ మూవీ మీరు ఇప్పటివరకు ఈ పాటలన్నీ చూశారు కదా అండ్ టీజర్ చూశారు మీకు మూవీ చూసినప్పుడే మీకు అర్థం అవుతుంటు అర్థమయ్యి ఉండొచ్చు ఒక స్పెషల్ మూవీ అని చెప్పేసి సో ఇంత స్పెషల్ మూవీకి లిరిక్స్ రాయడానికి రేవంత్ కోరకుండా చేతిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి చాలామంది రైటర్స్ని తీసుకోవచ్చు ఎవరైనా తీసుకుని రాసి రాయిపించవచ్చు బట్ నన్ను తీసుకోవడం జరిగింది ఈ పాటలకి నేను సరైన న్యాయం చేస్తాను అని చెప్పి తను నమ్మడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ నన్ను నమ్మినందుకు ఇలాంటి బ్యూటిఫుల్ సాంగ్స్ రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక టెక్నిక్ టెక్నీషియన్కైనా లేకపోతే ఒక ఆర్టిస్ట్కైనా వాళ్ళ రెగ్యులర్ జాబ్లో ఇంకేదైనా ప్రత్యేకమైన విషయం చేయాలి ఇంక ఇంకేదైనా స్పెషల్గా చేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటారు సో అలాంటి అవకాశం కోసం చాలా ఎదురు చూస్తూ ఉంటారు నాకు అలాంటి అవకాశం ఈ నాట్యం మూవీ నేను చాలా పాటలు రాస్తూ ఉన్నా ఇప్పటివరకును కానీ నాట్యం అనేది ఒక స్పెషల్ మూవీ నా లైఫ్ లాంగ్ నేను చెప్పుకునే మూవీ అవుతుంది ఎందుకంటే ఇందులో ప్రతి సందర్భం ఏరి కోరి ప్రత్యేకంగా తయారు చేశాడు రేవంత్ దానికి ఏదో అల్లటప్పగా రాసి ఒక నాలుగు పదాలు వేస్తే సరిపోతుంది అనేటట్టు ఉండదు ఏ సందర్భం కూడా ప్రతిదానికి కూడా ఏరి కోరి పదాలు చేర్చి రాసిన పాటలు ఎందుకంటే ఆ సందర్భాలని తను అలా క్రియేట్ చేశాడు కాబట్టి నాకు కూడా రాయడానికి అంత వెసులుబాటు దొరికింది ఈ పాటలు రాయడానికి సో రేవంత్ నన్ను నమ్మి అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఇంత బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేసి నా చేత రాయించినందుకు చాలా థ్యాంక్స్ అండ్ సంధ్య గారు సో రేవంత్ ఎంత కోఆపరేటివ్ అండ్ సంధ్య గారు కూడా నాకు అంతే కోఆపరేటివ్గా ఉండేవాళ్ళు అండ్ సాంగ్స్ రాసినప్పుడు వి లైక్ సిట్టింగ్ అండ్ డిస్కసింగ్ సో మచ్ ఇది నేను రాసిన పాటలు ఇప్పుడు వేణువులో పాట ఏదైతే రాశాను సో నా ఫిలాసఫీ ఎంతైతే ఉందో ఈవెన్ వాళ్ళ ఇన్పుట్స్ కూడా అన్నున్నాయి ఈవెన్ సంధ్య గారు అండ్ రేవంత్ గారు నాకు బాగా ఇష్టమైన పాట వేణువులో సాంగ్ సంధ్య గారు థ్యాంక్ యూ వెరీ మచ్ రేవంత్ నన్ను చూస్ చేసి పిక్ చేసి మీకు చెప్పగానే వద్దు కాదు అనుకుంటే నన్ను యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్స్ ఎల్ల అండ్ ఈ మూవీ నాకు ఇంకో రకంగా కూడా ప్రత్యేకత ప్రత్యేకమైన మూవీ ఎందుకంటే రేవంత్ అండ్ సంధ్య గారు నన్ను ఫోర్స్ చేసి మరి ఇందులో ఒక క్యారెక్టర్ కూడా చేయించారు నా చేత నాట్యం డాన్స్ డ్యాన్స్ కూడా చేయించారు భరతనాట్యం కూడా చేపించారు ఇందులో సో ఆ విధంగా కూడా నాకు ఇది ప్రత్యేకమైన మూవీ థ్యాంక్స్ అలాట్ అండ్ ఎస్పెషల్లీ ఇంకో విషయం గురించి చెప్పాలి శ్రవణ్ భరద్వాజ్ గారి గురించి ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు అంటే లైక్ లిరిసిస్ట్కి ఒక ట్యూన్ వినగానే అబ్బా దీనికి రాయాలి ఖచ్చితంగా చాలా మంచి లిరిక్స్ రాయాలి అనిపించేటట్టు ఉండాలి ట్యూను ఆ విషయంలో ఒక టాప్ రేంజ్లో ఉంటుంది శ్రవణ్ భరద్వాజ్ గారు ఇచ్చిన ట్యూన్స్ అన్ని థ్యాంక్ యూ శ్రవణ్ గారు మీరు ఇంత బ్యూటిఫుల్ ట్యూన్స్ ఇచ్చారు కాబట్టి నేను అంత బ్యూటిఫుల్గా నేను రాయగలిగాను ఐ మీన్ నేనే చెప్పుకోకూడదు బ్యూటిఫుల్గా రాశారు నేను యాక్చువల్ తేవంత్ నేను సంధికారు చెప్పారు కాబట్టి అనుకుంటున్నాను ఓకే అయినా ఫినిష్ చేసేస్తున్నారు థ్యాంక్ యూ సోమ గారు థ్యాంక్ యూ సో మచ్ సో దట్స్ ఇట్ అండ్ రోహిత్ తన కష్టం గురించి చెప్పాలి తనకి ఈ ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి ఒక్క ముక్క కూడా తెలుగు రాదు హి లర్న్ట్ ఎ లాట్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణని కూర్చోపెట్టుకొని తను ప్రతి పదం నేర్చుకొని అర్థం తెలుసుకొని అండ్ ఆన్ సెట్స్ నేను కూడా యాక్ట్ చేశాను కాబట్టి ఇద్దరం కలిసి యాక్ట్ చేశాము తను డైలాగ్ చెప్తూ ఉంటే మై గాడ్ ఇంత డైలాగ్ ఎలా గుర్తుపెట్టుకొని చెప్పాడు అని అనిపించేది బట్ ఇట్స్ వెరీ నైస్ రోహిత్ ఆల్ ద బెస్ట్ నీ ఇంకా మంచి మంచి మూవీలు తెలుగులో రావాలి ఎందుకంటే నీ కష్టం నువ్వు చూపించావు సో కష్టపడ్డ వాళ్ళకి ఎప్పుడు కూడా ఐ మీన్ ఖచ్చితంగా ఫలితం దక్కు దక్కుతుంది తెలుగు మూవీస్ ఇంకా వస్తాయని నేను అనుకుంటున్నాను అండ్ సంధ్య గారి పర్ఫార్మెన్స్ గురించి ఫైనల్గా చెప్పుకోవాలి ఇప్పటివరకు మనం చాలా పర్ఫార్మెన్స్ చూసాం యూట్యూబ్లో వాటిలో వీటిలో బట్ తన యాక్టింగ్ అండ్ డ్యాన్స్ ఎవ్రీథింగ్ మనం ఈ మూవీలో చూడొచ్చు అండ్ పీక్ స్టేజ్లో ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎమోషన్ రేవంత్ తన చేత రప్పించుకోవడం కానీ అలాగే సంధ్య గారు చేయడం కానీ ఆ లెవెల్లోనే ఉంది అండ్ ఆల్ ద బెస్ట్ రేవంత్ అండ్ సంధ్య గారు సో మనందరికీ ఈ మూవీ ఒక మంచి సక్సెస్ ఇస్తుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చి త్రీ మినిట్స్ టైం ఇచ్చిన సుమా గారికి థ్యాంక్స్ వెళ్ళా థ్యాంక్ యూ మిస్టర్ కరుణాకర్ అడిగారులా మీరు ఇందులో పాత్ర కూడా చేశారా డాన్స్ కూడా చేశారా

Thank you, Aldi. Okay.